హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనకు అసిస్టెంట్ లోకో పైలట్ 01/2024 సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయిందని, ఇంటర్నెట్ లో ఎంప్లాయ్మెంట్ న్యూస్ సంబంధించినటువంటి ఆర్టికల్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే బాగా వైరల్ అవుతుంది కదా, దానికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో మనకి ఈ యొక్క పేపర్ కటింగ్ అయితే బాగా వైరల్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్ కనుక తీసుకుంటే ఈ నెల 20-26 వరకు రిలీజ్ అవుతున్నటువంటి ఈ యొక్క వీక్లీ ఎడిషన్ సంబంధించినటువంటి పేపర్ కటింగ్ అయితే మనకు బాగా సర్క్యులేట్ అవుతుంది. సో ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి రిలీజ్ అయినటువంటి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ మనకి ఇక్కడ 01/2024. సో ఇది మనకు ప్రింట్ ఎడిషన్ సంబంధించినటువంటి డేటా. సో అసలు ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించి జస్ట్ ఒక 2 మినిట్స్ బ్రీఫ్గా డిస్కస్ చేసి తర్వాత మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా ఫర్దర్గా వచ్చేటటువంటి రిక్రూట్మెంట్స్ పైన కూడా. ఓకేనా? సో మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో కనుక తీసుకుంటే మనకు వీక్లీ ఎడిషన్స్ అనేవి ఉంటాయి. సో మనకి దీంట్లో కూడా 2 వర్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసేమో ఈబుక్ వర్షన్ అనమాట, అంటే డిజిటల్ ఫార్మాట్. ఇంకోటి వచ్చేసేమో ప్రింట్ ఫార్మాట్. సో డిజిటల్ ఫార్మాట్ మనం ఓపెన్ చేద్దాం. సో డిజిటల్ ఫార్మాట్ ఓపెన్ చేస్తే ఎట్ ప్రజెంట్ అంటే ఈ యొక్క వీడియో చేసే టయానికి మనకు 13-19 జనవరి 2024 మాత్రమే అప్డేట్ అయ్యింది. సో మనకు 20-26 కదా మనకు ఆల్రెడీ ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. సో అది ఎప్పుడు అప్లోడ్ అవుతుంది అంటే మనకు 19th నైట్ రోజు మనకు ఈ యొక్క డిజిటల్ ఫార్మాట్ ఆఫ్ 22-26 అనేది రావడం జరుగుతుంది. సో అది వచ్చిన తర్వాత మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం దానికి సంబంధించినటువంటి డేటాను కూడా. ఓకేనా? సో వాట్ అబౌట్ ప్రింట్ ఎడిషన్? సో ప్రింట్ ఎడిషన్ కనుక తీసుకుంటే ఇది ఫిజికల్గా ప్రింట్ చేయాలి. ప్రింటింగ్ అంటే ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ అయ్యి ఆల్ ఓవర్ ది ఇండియాలో డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. కాబట్టి వీళ్ళు ముందుగానే ఆ యొక్క రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మొత్తాన్ని సెట్ చేసేసుకొని వాళ్ళు ఒక 2-3 డేస్లో వాళ్ళు ఆటోమేటిక్గా ప్రింటింగ్ స్టార్ట్ చేసేసి వాటిని ఢిల్లీ, ముంబై, కోల్కతా లాంటి ప్లేసెస్కి ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. సో వాళ్ళకు 1-2 డేస్ ముందుగానే ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది రావడం జరుగుతుంది. కొంత ఇన్ఫర్మేషన్ ముందే జరిగి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మనకు రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి వచ్చినటువంటి అప్డేటే కాబట్టి డైరెక్ట్ దాంట్లో అటాచ్ అయి ఉంటుంది. కానీ మనకు యాక్సెస్ మాత్రము 20 లేదా 20 తర్వాతనే మనకు లోకల్ మార్కెట్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇది అథెంటిక్గా కాదా అంటే 99% ఏదైతే అథెంటిక్. అండ్ అదేవిధంగా రైల్వే బోర్డ్స్ మనకు రీజనల్ బోర్డ్స్ నుంచి మాత్రం దీని గురించి కనుక్కుంటే రీజనల్ బోర్డ్స్కి ఎంప్లాయ్మెంట్ నోటీస్ అయితే ఇంకా రాలేదు. ఓకే, ఈ వీడియో చేసే టైంకి అయితే వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ అయితే అవ్వలేదంట. కాకపోతే మనకు RRCB రైల్వే రిక్రూట్మెంట్ కంట్రోల్ బోర్డులో మాత్రం రీసెంట్గా దీనికి అప్రూవల్ అయితే అయ్యింది. అండ్ దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వేయమని ఆల్రెడీ వాళ్ళకు పర్మిషన్ అయితే వచ్చేసింది. కాబట్టి మోస్ట్లీ ఇది మనకు అథెంటిక్గానే మనం భావించాలి. ఓకేనా? సో అఫీషియల్ అంటే ఏంటిది? మనకు అఫీషియల్ రైల్వే వెబ్సైట్లో కనిపించిన తర్వాత అది మనం పరిగణలో తీసుకుని దాన్ని బట్టి అప్లై చేస్తాము. ప్రజెంట్ ఇది మాత్రం అథెంటిక్కే. 99% అయితే బోర్డు నుంచి అయితే మనకు కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. కానీ 1% డౌట్ ఏంటిది అంటే అఫీషియల్గా మనకు రైల్వే బోర్డు వెబ్సైట్లో చూస్తేనే మనకు 100% ఫుల్ఫిల్ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి డేటా కనుక తీసుకుంటే ఇక్కడ మనకు అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ మాత్రమే కనిపిస్తుంది. టెక్నీషియన్ పోస్టులు అనేవి కనిపించట్లేదు. సో మేబీ అది వేరే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయొచ్చు, లేదు అంటే ఈసారైనా దాన్ని సెట్ చేసేయచ్చు. కాకపోతే వాటి యొక్క డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ అప్లికేషన్స్ అనేవి మనకు ఎల్లుండి నుంచి అంటే ఈ నెల 20 అయితే రిసీవ్ చేసుకుంటారు. లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 19. అండ్ వేకెన్సీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకుంటే మెయిన్ ట్రబుల్ మనకి ఇక్కడ ఉండడం జరిగింది. జస్ట్ 5,696 వేకెన్సీస్ మాత్రమే. అదే మనకు గతంలో జరిగినటువంటి పార్లమెంట్ సెషన్స్లో కానీ అండ్ అదేవిధంగా జీడీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో లిస్టులు తీసినప్పుడు మాత్రం 20-25,000 వేకెన్సీస్ ఉన్నట్లయితే వాళ్ళు రఫ్గా చేయడం జరిగింది. సో బట్ మనకి ఇక్కడ మాత్రం రిక్రూట్మెంట్ అలాట్మెంట్ చేసింది కేవలం 5,696 పోస్టులు మాత్రమే. సో ఈ పోస్టులు ఇవే ఉంటాయా పెరుగుతాయంటే మనం చేసినటువంటి ఫైట్ని బట్టి మనకి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి యూ డోంట్ వరీ, మనం ట్విట్టర్ క్యాంపెయిన్ కానీ ఇంకేదైనా మెథడ్ ద్వారా అయినా పెంచే ప్రయత్నం చేద్దాం. కాకపోతే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. అండ్ దాంతోపాటు ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. 1/7/2024 ప్రకారంగా మీ ఏజ్ అనేది 18-30 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో గతంలో మనకు 18-28 ఇయర్స్ ఇవ్వడం జరిగింది, తర్వాత దాన్ని 30 చేయడం జరిగింది. సో సేమ్ లాస్ట్ టైం ఏదైతే 30 ఉందో సేమ్ అదే ఇచ్చారు. కోవిడ్ బేసిస్ పైన రిలాక్సేషన్ ఏమి ఇవ్వలేదు. అండ్ మనకు మెడికల్ స్టాండర్డ్ ఏమని ఉండాల్సి ఉంటుంది అండ్ ఫిజికల్లీ ఫిట్ ఉండాలి. అండ్ దానికి సంబంధించినటువంటి ఇక్కడ డీటెయిల్స్ అండ్ ఎసెన్షియల్గా తీసుకుంటే మీ అందరూ తెలిసిందే 10+ ITI ఇన్ రిలెవెంట్ ట్రేడ్స్, డిప్లొమా చేసినా బీటెక్ చేసినా ఎలిజిబుల్. అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫీ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఈబీసీ వీళ్ళందరూ కూడా 250, మిగిలిన వాళ్ళందరూ కూడా 500 ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్ సంబంధించి మనకి ఇక్కడ సిబిటీ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ తర్వాత ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి డేటా ఇవ్వడం జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ మనకు రేపు ఈవినింగ్ కానీ లేకపోతే ఎల్లుండి కానీ మనకు అఫీషియల్ వెబ్సైట్స్లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్, అప్లికేషన్ సంబంధించినటువంటి లింక్స్ అనేవి మనకు ఎల్లుండి నైట్ వరకు అయితే యాక్టివేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ALP సంబంధించినటువంటి అప్డేట్,
టెక్నీషియన్ సంబంధించి మాత్రం మనకు మోస్ట్లీ నెక్స్ట్ నోటిఫికేషన్ కానీ ఇష్యూ చేసే అవకాశం అయితే ఉండడం జరిగింది. సో వాటి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు మరొక వీడియో ద్వారా అప్డేట్ అయితే అందించడం జరుగుతుంది. సో ఆల్రెడీ మన యొక్క ఛానల్ తరఫున ALP సంబంధించినటువంటి డీటెయిల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. సో ALP టెక్నీషియన్ కంప్లీట్ కోర్స్ ఆల్రెడీ అందుబాటులో ఉంది, CBT 1, CBT 2 పాయింట్ ఆఫ్ లో అండ్ అద్భుతంగా డీటెయిల్ కాన్సెప్ట్ వైజ్గా విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వీటిని మీరు ఉపయోగించుకోండి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు కనిపిస్తుంది డాక్స్ అండ్ ఈబుక్స్. సో దీంట్లో కూడా మీకు కావాల్సినటువంటి అప్డేటెడ్ కంటెంట్ మొత్తం కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. వీటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు ఏదో కలుద్దాం. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాండి, ఓకే? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు ఏదో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. We'll be right back.